కేసీఆర్ గారు విమర్శించినంతగా మోడీని కేసీఆర్ బండకేసి కొట్టినట్టుగా ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ కూడా నన్ను ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆయన ఏం చేసిండు మోడీ అని ఆయనతోని అంటగాగేతందుకు మనం ఏం చేసిండు ఆయన ఏమైంది ఆయనతోని ఎన్ని కథలు చెప్పిండు ఆ రోజు మనకు ఏమేమన్నాడు ఆ రోజు భయో బైనో మిత్రో ఆ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ పంద్రా లాక్ దేతో అన్నాడా పడ్డా పంద్రా లాక్ ఎవరికన్నా జర పంద్రాలకు వచ్చిన వాళ్ళు చేయలేవట్టు రి అందుకే మీరేం చేయాలి ఎరికైనా పంద్రాలకు రాలేదు కాబట్టి ఈసారి కరెక్ట్గా బీజేపీకి ఎన్ని ఓట్లు పడాలంటే మీ ఎంపీ గారి గుండు గుండు ఎట్లయితుందో గవే ఓట్లు పడాలి గుండు సున్నా పడాలి తప్ప ఒక్క ఓటు కూడా వేయద్దు సిగ్గు శరం ఏమైనా ఉందా పార్టీకి ఏమంటాడు ఆయన వచ్చి మోడీ గారు ఆయన నట మోడీ గారు దేవుడు అట ఈ బండి సంజయ్ అంట ఆయన చెప్తాడు ఏమిటికి దేవుడు ఏమనికి దేవుడు నాలుగు వందల రూపాయల సిలిండర్ను పన్నెండు వందలు చేసిన దేవుడు నరేంద్ర మోడీ డెబ్బై రూపాయల పెట్రోల్ను నూట పది రూపాయలు చేసిన దేవుడు నరేంద్ర మోడీ ఉప్పు ధరను పప్పు ధరను అన్నిటి ధరను చింతపండు ధరను చెట్టెక్కిచ్చిన దేవుడు నరేంద్ర మోడీ గసం టోన్తో మనకేం కర్మ అంటగాగేది మొన్న ఏదో మళ్ళా డైలాగు పసుపు బోర్డు ఇప్పుడు ఇచ్చిండే టాకర్కి ఏది మొత్తం దిగిపోయే ముందు దింపుడు గల్ల ఆశ లెక్క ఇప్పుడు పసుపు బోర్డు ఇచ్చినా కాబట్టి నాకే గుద్దుండ్రి గుద్ది గుద్ది పెట్టాలి తప్ప పొరపాటున కూడా ఓటు మాత్రం వేయద్దు అంత దొంగ పార్టీ అంత లంగ పార్టీ బీజేపీ మత పిచ్చి తప్ప హిందూ ముస్లిం పంచాయతీలు తప్ప మత పిచ్చి తప్ప ఇంకొక పథకం కానీ ఒక పనికొచ్చే పని కాని ప్రజల కోసం పేదల కోసం ఆలోచించే పరిస్థితి కానీ ఆ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకత్వానికి కానీ లేదు ఎంతసేపు పొరగాలను నెగేసుడు మతం పేరు మీద చిచ్చు పెట్టుడు హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని చెప్పి ఆట నాలుగు కోట్లు డబ్బలు అవతల వడుడు తప్ప ఏం చేసిండు నరేంద్ర మోడీ నేను అడుగుతా ఉన్నా ఎన్ని నరికిండాడు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు రెండు కోట్ల ఉద్యోగాలు संवान मेरी तम पद्धति उद्योग नरेंद्र मोडी पोरपा दीवी दूप क्या मोडी साहब आप बोलेना एक एक साल में दो, -दो करोड़ रोजगार देते बोल के बोले क्या हुआ अटेके मैं अभी आपके टीवी स्टूडियो आ रहा था मैंने देखा बाहर की एक बच्चा पकौड़ी पकौड़ी तेल रहा था वहां पे क्या वो रोजगार नहीं है अटेम डेरके ఏమంటాడు మోడీ అంటే నేను ఇప్పుడు మీ టీవీ స్టూడియోకి రాగా బయట పకోడీల బండి చూసినా అది ఉద్యోగం కాదా పకోడీ లేసేది అంటాడు అంటే మోడీ గారి పనులు ఎట్లుంటాయంటే బాత్ కరోడోమే బాత్ కరోడోమే కామ్ పకోడోమే మాటలేమో కోట్లల్లా చేతలేమో పకోడీల్లో అన్నట్టు ఇవాళ రెండు కోట్ల ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలను ఉదరగొట్టి అధికారంలోకి వచ్చి దేశంలో పోరగాలను ఆగం చేసి ఇవాళ ఏందా ఉద్యోగాలంటే పకోడీ లేసు ఉద్యోగం బఠానీలు అమ్ముడు ఉద్యోగం ఇడ్లీ బండు పెట్టుకున్న ఉద్యోగం ఈ ప్రధానమంత్రి మనకు కావాలన్నా కిసోండి మత పిచ్చి పార్టీ మనకు కావాలనా నిన్ననే గాంధీ